మిత్రులందరికీ ముందుగా నమస్కారము. జై జనసేన. నా పేరు కోటి. మా ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా వాసిని. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు, మరి నీటిపారుదల శాఖ మంత్రి. నమస్తే సార్. అనిల్ కుమార్ అన్న, బాగున్నారా? అప్పుడప్పుడు డ్రైనేజ్ వ్యవస్థలో దిగినప్పుడు చూశానని, పాపం నెల్లూరు వాసుల కోసం అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదని డ్రైనేజ్లో దిగిన అనిల్ కుమార్ యాదవ్ గారు, అప్పుడు చూశానని మిమ్మల్ని. ఆ డ్రైనేజ్ వ్యవస్థలో నుంచి దిగి ఇప్పుడు బయటకు వచ్చినట్టున్నారని మీరు. ఎందుకంటే ఒకళ్ళు విమర్శించేటప్పుడు మనం ఏం ప్రజలకు సందేశం ఇచ్చామో దాన్ని ముందుగా గుర్తు తెచ్చుకోవాలండి. అనిల్ కుమార్ యాదవ్ గారు, మేము రాజధాని ఎటు మార్చము, రాజధాని అమరావతిలోనే ఉంటుందని చాలా స్పష్టంగా తెలియజేశారు సార్. ఇంత తెలియజేసిన వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకండి విరుచుకుపడతారు? నిన్న ఉదయం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గారు, ఈరోజు ఇంకా ఉదయం నగరి ఎమ్మెల్యే రోజా గారు, ఇదే రోజు ఈవినింగ్ అనిల్ యాదవ్ గారు. అంటే ఇక్కడ టాపిక్ ని డైవర్ట్ చేద్దామనే కదా సార్ మీరంతా ఒక ఫుల్ ప్లానెడ్ గా వేసుకున్నారు. ఇది ప్రజలకు తెలియదండి. రాజధాని ఎటు మారదు, అమరావతిలోనే ఉంటాదని పదే పదే చెప్పిన మీరు ఈరోజు ఎటు వెళ్ళిపోయారు సార్? ఓకే, మీరు చెప్పారో లేదో ప్రజల దాకా వెళ్ళాలి, ప్రజల దాకా తీసుకెళ్ళాలి కాబట్టేసి మేము మీరు ముందు ఏమైతే మాట్లాడారో అవన్నీ కూడా ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తానండి. అయితే ఇక్కడ ఇంకోటండి, ఉత్తరాంధ్రకి సంబంధించిన అవంతి శ్రీనివాసరావు దగ్గర నుంచి సీఎం దాకా కూడా ఈ మధ్యలో ఉన్న పేరునైనా అని మిగతా వాళ్ళందరూ కూడా ఒకసారి వినడు సార్ వీళ్ళు ఏం మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళు నాయకులు సార్, వీళ్ళు మాట్లాడింది ఏంటో మనకు తెలియాలి. ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టింది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారిని అంత సీరియస్నెస్ గా పట్టించుకోవాల్సిన లేదు. ఈ రోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారంట. సిగ్గుండాలయ్యా అనిల్ యాదవ్, ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు మదమిక్క కొట్టుకుంటున్నావా ఏటి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని విమర్శిస్తే టాపిక్ డైవర్ట్ చేద్దామనేసి కదా నీ ఉద్దేశం? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఉద్దేశం? మీరు చేసే ప్రతి పిచ్చి పనులు చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారండి? ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తానండి. అవంతి శ్రీనివాసరావు గారు మాట. చాలా తప్పది. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని అమరావతిలో ఉంటుంది. దానికి ఉదాహరణ ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుని మరి ఇక్కడే నివాసం ఉండబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతిని రాజధాని ఎక్కడికో తీసుకెళ్తాడు, లేకపోతే ఇక్కడ రాజధాని నిర్మాణం జరగదు చెప్పేసి ఒక విష ప్రచారాన్ని ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ఉన్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజున రాజధానిలో ఈరోజు నిర్మాణం చేసుకోవటమే కాదు, ఈరోజు గృహప్రవేశం చిత్తశుద్దితో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మేము ఇక్కడ రాజధానిని ఇక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నాం, రాజధానిని ఇక్కడ అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే రాజధాని నిర్మాణం మొత్తం కూడా జరుగుతుంది, ప్రజలందరూ కూడా విశ్వసిస్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే కొద్ది రోజుల్లోనే రాష్ట రాజధాని అమరావతిలో అభివృద్ధి చేసుకుంటా కానీ ఇవన్నీ కూడా శుభ సంకేతాలు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అమరావతి దేదీప్యమానంగా రాజధానిగా నిలబడుతుందనేది దానికి శుభ సంకేతం. ఇవాళ నాంది వర్గం అమరావతిలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా గృహాన్ని నిర్మించుకుని కట్టుకున్నటువంటి ఏకైక రాజకీయ నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ క్యాపిటల్ నిర్మిస్తా అని చెప్పి అనేక మార్లు చెప్పడం జరిగింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టాడో అతను చేయలేకపోయాడు, రేపు నేను చేసి చూపిస్తా అని చెప్పి నమ్మకంతో ఈ రోజు ప్రజలందరికీ కూడా భరోసాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మారుస్తారు, రాజధాని ఇక్కడ ఉండదు అని చెప్పి తప్పుడు ప్రచారం తెరలేపాడు. తెరలేపిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ధీటుగా
కట్టుకున్నారు. రాజధాని మారిపోతే రాజధాని ఎక్కడికి వెళ్ళిపోతే తీసుకెళ్లిపోతారని చెప్పి భ్రమ కల్పించి కళ్ళు తెరిచి చూడండి. సొంత నివాసం సొంత ఎక్కడి నుండే పాలించాలనే ఏకైక దృక్పథం ఉంది. సింగపూర్ తనదనే విధంగా మన రాష్ట్ర రాజధాని బ్రహ్మాండంగా కడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మన రాష్ట్ర సీఎం గారు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకుని నేను ఫలాని అది చేస్తాను అని చెబితే ఓటు వేసిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళబోయే పరిస్థితి తీసుకొని రావాలి. అయ్యా సీఎం గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, అలాగే నిన్న సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ గారు, సార్ మేము ఇదే తెలియజేస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఇదే, మీరు ఏదైతే చెప్పారో ఆ మాట మీద నిలబడలేనప్పుడు మీరు రాజకీయం సన్యాసం తీసుకోవాలి, లేకపోతే మీకున్న పదవులకు రాజీనామా చెయ్యాలి. పవన్ కళ్యాణ్ గారు ఇదే కదండి చెప్పారు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ముక్క చెప్పారనేసి అనిల్ యాదవ్ గారు ఏమంటారండి? వాళ్ళు ఈ రోజు ఈ పార్టీ కోసం మాట్లాడతారు, రేపు ఆ పార్టీ కోసం మాట్లాడతారు. అయ్యే పార్టీల కోసం ఎవరికి కావాలయ్యా అనిల్ యాదవ్? ఇక్కడ రైతులు నష్టపోతుంటే నీకు కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళయ్యా, గద్దలు ఎత్తుకెళ్ళయ్యా. కొంచెం ఇంకి జ్ఞానంతో మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ సపోర్ట్ చేస్తారు, ఈ సపోర్ట్ చేస్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వీడియో కూడా ఒకటి, ఆనాడు ఏమైతే మాట్లాడారో అంటే పవన్ కళ్యాణ్ గారు ముందు చూపు, ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసింది ముందు చూపు సార్, అది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయా అనేసి మరీ మరీ ప్రత్యేకంగా చెప్పారు. మీరైతే ప్రజలకు ఏమి ఇద్దామనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు, మీకు ఆ వీడియో అది కూడా చూపిస్తానండి. రాజకీయ నాయకులు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఒక పాలసీ విధానంలో తప్పులు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందండి? ఎప్పుడో పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ ని కలిపినప్పుడు అది రకరకాలుగా ఉల్లంఘించారని చెప్పి అన్ని దాని ప్రభావం తాకింది, అసలు ఏ సంబంధం లేని జనరేషన్ తాకింది. ఇప్పుడు పాతిక 30 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళ పాలసీలని అప్లై చేయలేకపోవడం, అమలు చేయలేకపోవడం వల్ల దాని పర్యవసానం ఎవరు తగులుతుంటే ఫాలోయింగ్ జనరేషన్స్ తగ్గుతుంది. ఇప్పుడు నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు వేలెత్తి చూపించాల్సి వస్తుంది అని అంటే పాలసీలు కానీ సరిగ్గా అమలు చేయలేకపోతే, దాన్ని సరిగ్గా రాయలేకపోతే సరిగ్గా చేస్తానా? ఎవరు చేసిన ఏ ప్రభుత్వం రావచ్చు, కానీ బేసిక్ గా రాజధాని కావాలి అని సంతోషంగా ఇచ్చిన వాళ్ళని మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు ఇచ్చినా ఇంకొక పాలసీలు మారినా ఎవరైతే స్వచ్ఛంగా ఇచ్చారో వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి రాజ్యాంగ పరంగా మనకు ఎలాంటి ఒక్కొక్కరు ఇచ్చిన ప్రతి రైతు ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో నేననేది ఏంటంటే ఆర్పీ భూములు ఇన్ని అవకతవకలు జరిగినాయి, ఎస్సీజెడ్ లో ప్రతి ఎస్సీజెడ్ ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి లాక్కోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు, వాళ్ళకి రక్షణ ఉంది, వేల కోట్ల దోపిడీ చేసే వాళ్ళకేమో రక్షణ ఉంది, రైతు కూలీకి భావనానికి రక్షణ లేకపోతే ఇది ఎవరో మాట్లాడాలి కదా. దీన్ని నేను చూపించకపోతే నేను తప్పు చేసిన అవుతాను. డబ్బు ఉన్న వాళ్ళకి పెట్టుబడి వ్యవస్థ బాగా ఉన్న వాళ్ళకేమో మంత్రులు తెలుస్తారు, ఇంకొకరు తెలుస్తారు, ఇంకొకరు తెలుస్తారు. అక్కడ ఉండే హమాలికు రైతు కూలీకు అరెకరం ఉన్న భూమికి ఎవరు నిలబడతారు, రావాలి ఎవరు మాట్లాడతారు? విన్నారా సార్ అనిల్ యాదవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు చూపు ఉందా లేదా సార్? అంటే ప్రజల పక్షాన మాట్లాడితే మీరు వ్యతిరేకిస్తారు, అంటే మీరు రైతులకు అన్యాయం చేయొచ్చు. అంటే అక్కడ ఆనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నారా చంద్రబాబు నాయుడు గారు భూదందాలు భూ కబ్జాలు ఏ తరహాలోనైతే చేశారో ఈరోజు మీరు అదే తరహాలో చేస్తున్నారండి, మీ ప్రభుత్వం అదే తరహాలో చేస్తుంది. అంటే మీరు కర్నూలు హైకోర్టు తీసుకెళ్లిపోవడం వల్ల అక్కడ ఒక రాజధాని వస్తుందండి, అమరావతిలో సచివాలయం పెట్టడం కోసం మీకు 34,000 ఎకరాలు కావాలండి, అంటే దాన్ని రాజధాని అని చెప్పి అక్కడ ప్రజలను మభ్యపెట్టట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఇంతకే చెప్పారు రాజీనామా చేయమనేసి, అంటే మీ చిత్తశుద్ధి ఏంటో అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నిజంగా అక్కడ మీరు మళ్ళీ గెలుస్తారు కదా సార్.
ఒకళ్ళ విమర్శించేటప్పుడు మన స్థాయి ఏంటో తెలుసుకోవాలి అనిల్ కుమార్ యాదవ్ గారు. అంటే నిజాయితీగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద మీరు నిందలు ఈడగడానికి మాత్రమే మీరు మీ పార్టీ మాత్రం పనికొస్తుందండి. అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక ఉందాతనంలో పోస్టులో ఉన్నప్పుడు కూడా ఆ ఉందాతనాన్ని నిరూపించుకోకపోతే ఎందుకు సార్ మీరు? విమర్శలకు మాత్రమే దారితీస్తారా మీరు? అంటే కులాల మధ్యన చిచ్చులు పెడతారా, ప్రాంతాల మధ్యన చిచ్చులు పెడతారా? మీరు ఈరోజు సచివాలయ సెక్రటేరియట్ని విశాఖపట్నం తీసుకెళ్ళింది అన్యాయంగా అడ్డంగా దోపిడీలు చేయడానికి దౌర్జన్యాలు చేయడానికి మాత్రమే తీసుకెళ్లారు సార్. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు మొత్తం అందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు నేను చూపించిన ఆడియోస్ కూడా మీరు ఎంత స్పష్టంగా మాట్లాడారు, అమరావతి ఇక్కడ నుంచి రాజధాని ఇక్కడ నుంచి చేంజ్ అవ్వదు చేంజ్ అవ్వదు అనేసి. అంటే ఈరోజు మీకు అక్కడ రాజకీయ లబ్ధి పొందట్లేదు, రాజకీయ లబ్ధి పొందడం కోసమే, అంటే అక్కడ డబ్బు దోచుకోవడానికి అవ్వట్లేదు ఇక్కడ దోచుకుందాము అనేసి ఒక దుర్పథ ధోరణితో మాత్రమే మీరు వ్యవహరిస్తున్నారనేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అనిల్ కుమార్ యాదవ్ గారు. మీకు కానీ మీ పార్టీకి కానీ మరోసారి చెప్తున్నాం, వైఖరిని మార్చుకోండి సార్. ప్రజలకి ఏం సంకేతం ఇద్దామని వెళ్ళారు మీరు రాజకీయాల్లోకి? ప్రజలకి సెక్యూరిటీగా ఉండడానికి మీరు ప్రజాప్రతినిధి, అదొకటి అర్థం చేసుకుని, ప్రజలకు సెక్యూరిటీగా ఉండడానికి కాబట్టి మీరు ప్రజల పక్షాన ఉండాలి కాబట్టి, లేకపోతే మీకు చంద్రబాబు నాయుడు మీద కక్షలు ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద తీర్చుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతుల మీద కాదు సార్. ప్రతి చిన్నదానికి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఇలాంటి పరిస్థితులు వస్తాయనే ముందుగా తెలుసుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద దుష్ప్రచారాలు చేయడానికి సిగ్గుసేటుగా ఉండాలయ్యా అనిల్ కుమార్ యాదవ్. జై హింద్, జై భారత్.